ప్రభుత్వ ఉద్యోగుల విరాళం 130 కోట్లు, వరద బాధితుల కండగా నిలిచిన ఎంప్లాయీస్, సీఎంఆర్ఎఫ్ కు ఒక రోజు వేతనం, టాలీవుడ్ నుంచి ముందుకొచ్చిన నటులు, తెలుగు రాష్ట్రాలకు 50 లక్షల చొప్పున ఇచ్చిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు అంటూ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నిన్న సరే ఏదో ఒక ఇనిషియేట్ తీసుకోవాలన్న ఉద్దేశంతో మనం ముఖ్యమంత్రి గారు అడగడం, వెంటనే మనం స్పందించడం, మన నిలవేతనాన్ని ఇవ్వడం, ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా స్పందించడం శుభ సూచకం. నిజంగా ఉద్యోగస్తులకు కూడా మీకు చేతులెత్తి దండం పెట్టాలి. ఇప్పుడు ఇటువంటి ఆపత్కాలంలో మీరు ప్రజలకు అండగా నిలబడ్డారు, ప్రభుత్వానికి అండగా నిలబడ్డటువంటి ఉద్యోగ సంఘాలకు కూడా. ఇక జిల్లాలో ఆక్రమణలపై యాక్షన్ ప్లాన్, కలెక్టర్లు హైడ్రా తరహా వ్యవస్థలతో ముందుకెళ్ళండి, ముందస్తు చర్యలతో ప్రాణ ఆస్తి నష్టం తగ్గించడం, మిషన్ కాకతీయతో చర్యలను పటిష్టం చేస్తే ఎందుకు తెగుతున్నాయి, పువ్వాడ అజయ్ ఆక్రమణలతోనే ఖమ్మం మునిగింది. 100% ఇదే కరెక్ట్, 100% ఇదే కరెక్ట్. హరీష ఆక్రమణలన్నీ తొలగించు, వరద బాధితుల కేంద్రం నుంచి సగం పరిహారం ఈటల ఇప్పించాలి, కేటీఆర్ అమెరికాలో జల్సాలు చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడని ఫైర్. ఖమ్మం మహబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, చనిపోయిన సైంటిస్ట్ అశ్విని కుటుంబానికి ఉద్యోగం ఇల్లు ఇస్తామని హామీ. నిన్న మహబూబాబాద్ జిల్లా మరిపేట మండలం పురుషోత్తమాయగూడెం వద్ద దెబ్బతిన్న రోడ్డును పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఇక్కడికి పోవడం జరిగింది. రైట్, ఇక రాష్ట్రంలో చెరువులు నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతోనే కాలనీలను వరద ముంచెత్తుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముందుగా నీళ్ల దగ్గరికి వెళ్లి నిర్మాణాలు చేస్తే ఇప్పుడు నీళ్లు నీ నిర్మాణాల్లోకి వస్తున్నాయి. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా గొలుసుకట్టు చెరువులు ఉండేవి, వాటికి వర్షపు నీరు వెళ్లే మార్గాలను మూసివేయడం వల్లే భారీ నష్టం జరుగుతున్నది. గత 15 బీఆర్ఎస్ పాలనలో వేలాది చెరువులు, కుంటలు, నారాలు, వాగులు కబ్జా గురయ్యాయి. మేము అధికారంలోకి రాగానే వాటి పరిరక్షణ కోసం కఠిన చర్యలు చేపడుతున్నాం. త్వరలోనే సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఆక్రమణలు గుర్తించి తొలగిస్తామని సీఎం తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ లో హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నామని చెప్పారు. జిల్లాలో సైతం అక్కడి పరిస్థితులను బట్టి కలెక్టర్లు ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఆదేశించారు. ప్రస్తుతానికి ఇతర జిల్లాలకు హైడ్రాను విస్తరించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. సోమవారం ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడే రాత్రి బస చేశారు. అయితే హైడ్రా తరహాలో జిల్లా కలెక్టర్లు మీరు ఒక ప్రత్యేక వ్యవస్థ నియమించుకొని తద్వారా ఈ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో, చెరువుల్లో నాలాల్లో ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం కోసం మీరు అక్కడ అధికార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఇక జనం కష్టాల్లో ఉంటే కేసీఆర్ ఎక్కడ? ప్రజలు కష్టాల్లో ఉన్నారని బాధ్యత గల ప్రభుత్వంగా మేమంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాం, కానీ ప్రతిపక్ష నేతకు బాధ్యత లేదు, అందుకే ఆయన ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. కేసీఆర్ సీఎంగా ఉన్న 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఎలాంటి నష్టం జరిగినా ప్రజల్లోకి వెళ్ళలేదు. ట్రైన్ యాక్సిడెంట్ లో చిన్నారులు చనిపోయినా చెల్లించలేదు. ఈ ట్రైన్ యాక్సిడెంట్ లో చిన్నారు లేడా? తన సొంత నియోజకవర్గం గజ్వేల్లో మాసాయిపేట కాడ స్కూల్ బస్సును ట్రైన్ ఢీ కొట్టిన ఘటనలో 16-17 మంది విద్యార్థులు చనిపోతే కనీసం పోయి 9 చూడలేదు గతంలో కేసీఆర్. కొండగట్టుకాడ ప్రమాదం జరిగి 60 మంది చచ్చిపోతే కనీసం కన్నెత్తి చూడలే కేసీఆర్ అక్కడ. ఇక రాక వరదలు వస్తే ఇటు పోయి క్లౌడ్ బరెస్ట్ అని చెప్పి 1000 కోట్లని ఇట్లా అని ఇట్లా వెళ్ళి వచ్చాడు గంతే. ఆ 1000 అటే ఏది మన ఊర్ల పంటి వస్తారు చూడు, ఏది ఒక ఆయన ఉంటుండే మా ఊళ్ళే, ఎవడన్నా షాప్లకు రాగానే చార్ చాయ్ దేరే అంటే అటే, ఇక చాయ్ దేరే అని అట్లా వాళ్ళు చాయలు తేపోరా అని ఇట్లా అంటే ఇట్లాంటివి మళ్ళీ రావద్దు. వాడు చాయ్ తెచ్చేది లేదు, వీనికి తాపేది, వారికి ఎరుక ఈ సిగ్నల్ సేమ్ అదే కార్యక్రమం అన్నట్టు. జనం కష్టాల్లో ఉంటే కేసీఆర్ కష్టాల్లో ఉన్నారు, సరే మీకు పని చేత కాదు, మీ బీఆర్ఎస్ పార్టీ ఏం పని చేయదు, గతంలో లాగా మీకు దోసక తినడం తప్ప ఇంకేం తెలియదు అనుకుంటే సపరేట్ కూసోరి, కానీ ఇగ్రం తప్పిన పీనిగే మోస్టోన్ మీద బయలుకు పోయినట్టుగా ఇక్కడ పని చేసేటోళ్ళని అక్కడ అమెరికాలో కూర్చొని ఒక ఆయన, ఫామ్ హౌస్ లో కూర్చొని ఇంకొక ఆయన విమర్శిస్తారా? ఎందుకు మునిగింది ఖమ్మం? బీఆర్ఎస్ పార్టీ ఆక్రమణల వల్ల కాదా? పువ్వాడ అజయ్ కుమార్ ఆక్రమణల వల్ల కాదా? మీ బీఆర్ఎస్ నాయకులు పెట్టిన కబ్జాలతో మునగలేదా? మున్నేరు వాగు మొత్తం. కేసీఆర్ సీఎంగా ఉన్న 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఎలాంటి నష్టం జరిగినా ప్రజల్లోకి వెళ్ళలేదు. ట్రైన్ యాక్సిడెంట్ లో చిన్నారులు చనిపోయినా చెల్లించలేదు. గతంలో యువతిపై సామూహిక అత్యాచారం, దహనం ఘటన జరిగినా స్పందించలేదు. అసలు రాష్ట్రంలో కేసీఆర్ జాడలేదు, ఆయనను చూసి చాలా రోజులైంది. ప్రజలు కూడా ప్రధాన ప్రతిపక్షం లేదని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు వరద కష్టాల్లో ఉంటే మాజీ మంత్రి కేటీఆర్ అమెరికాలో జల్సాలు చేస్తూ ట్విట్టర్ లో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేట అని చెప్పానన్నారు. నిజంగా ఏ మాత్రం సిగ్గు చరం ఉన్నా ఎస్ పొరపాటే మాదని ఒక ట్వీట్ చేయరు ఏం తప్ప. అంతే ఏమైతుంది, మేము గతంలో చేసిన ఆక్రమణల వల్ల ఇలా ఖమ్మంకి కష్టం వచ్చిందని ఒప్పుకోరు, ఏం తప్పేముంది, కొడుతుండా ఈ పాపం మాదే అని క్షమించే గుణం తెలంగాణ జనానికి ఉంది, తప్పు ఒప్పుకోరు, ఈ పాపం మాదే అని చెప్పురి.
వరదలకు ముందే అప్రమత్తం. జిల్లాలోనూ డిఆర్ఎఫ్ బృందాల ఏర్పాటు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. అవసరమైన ఎక్విప్మెంట్ కొనుగోలుకు సీఎం రేవంత్ ఆదేశం. ఏటా సెప్టెంబర్ అక్టోబర్ లోనే భారీ వర్షాలు వరదల నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ అలర్ట్ అయింది. ఆస్తి ప్రాణ నష్టం తగ్గించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నది. గత కొన్నేళ్లుగా సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లోనే భారీ వర్షాలు వరదలు వస్తున్నాయి. దీంతో వేల కోట్ల నష్టం జరగడంతో పాటు పదుల సంఖ్యలో జనం చనిపోతున్నారు. ఇలా తరచూ వరదలు వస్తున్నందున వాటి నియంత్రణకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. యాక్షన్ ప్లాన్ లో భాగంగా జిల్లాలోనూ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. టీజీడీఆర్ఎఫ్ కు ప్రత్యేకంగా ఫండ్స్ కేటాయించడంతో పాటు ఒక హెలికాప్టర్ కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని తెలిపింది. విపత్తులు సంభవించినప్పుడు దీన్ని వాడుకోవాలని సర్కార్ భావిస్తున్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాల్లో ఒక్కో దాంట్లో 100 మంది సిబ్బంది ఉండనున్నారు. వాళ్లకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అలాగే వరదలు వచ్చినప్పుడు బాధితులను రెస్క్యూ చేసేందుకు అవసరమైన ఎక్విప్మెంట్ కూడా కొనుగోలు చేయనున్నారు. ఇది దీర్ఘకాలిక ఆలోచన. ఎప్పుడు వరదలు వచ్చినా ఈ ఎన్డీఆర్ఏ బృందాలు రావాలి, కేంద్రం నుంచి దిగాలి, హెలికాప్టర్ వేసుకొని దిగి పట్టుకొచ్చే వర్గాలు ఆయనతో ఉన్నోడు పోతాడు. కాబట్టి మనతానే ఒక అలాంటి ఫోర్స్ను తయారు చేసుకోవడం అనేది అవసరం ఉండాలి కూడా. ఖమ్మంలోని మున్నేరు వాగు ఇటు 100 మీటర్లు వచ్చేసింది. మొత్తం 10 ఫీట్ల ఇట్లా ఏమున్నా ఇండ్లు మొత్తం బురదమయం. కారట్లు ఎవరు దీనికి? అక్కడ మొత్తం వెంచర్లు వేసిరట. ఏది బఫర్ జోన్ లో, తర్వాత ఎఫ్టీఎల్లో. 7 జిల్లాల్లో 100 సెంటీమీటర్ల వాన. ములుగు జిల్లాలో అత్యధికంగా 139 సెంటీమీటర్లు. రాష్ట్ర వ్యాప్తంగా 80 సెంటీమీటర్ల నమోదు. సంగారెడ్డి మినహా రాష్ట్రమంతటా సగటు కంటే ఎక్కువ వానలు. ఇక కరువు జిల్లా పాలమూరులోనూ రికార్డు స్థాయిలో వర్షాలు కొట్టినాయి. అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ అక్రమ నిర్మాణాలు కూల్చివేత. అందరికీ శరార్తులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూనిస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892604. లైక్ చేయండి.